Back pressure, Jindabad. Back pressure, Jindabad. Back pressure, Jindabad. Back pressure, Jindabad. Doctor garu, maga chala mail chesaru. Thank you. Doctor garu, meer ento risk teesukuni MCET paper bandaram bayati pettaru. Anna, mem ento kashtapadi chadukunnam. Maa andariki anyayam jarigipoyadi. Meer vidyarthulandariki mail chesaru. Nenu meelage reimbavallu kashtapadi chadivi, krushtito pattudalato doctor nayyanu. Doctor ante pranadas. Anta kodu kaadu. ఈ సమాజంలో జరిగే అక్రమాలను ఎదుర్కోవడానికి నేను ఒక్కడినే కాదు మీలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి మీరందరూ డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకొని సమాజానికి సేవ చేయాలి మహాప్రస్థానానికి మొదటి మెట్టు బాబు విద్యార్థుల శ్రమను కృషిని మట్టి పాలు చెయ్యాలనుకున్న వ్యవస్థ వికృత స్వరూపం నీ విజయ సంబరానికి ఆరంభం ఈ అవినీతిని కాల్చి బూడిద చెయ్యాలి దింపండి అవినీతిని అతి జాగ్రత్తగా దింపండి మా జీవితాలతో ఆడుకుంటున్న ఈ నీచుడు బొమ్మ నేను తగలబెడతాను నేను తగలబెడతాను నేను తగలబెడతాను నేను తగలబెడతాను ఆగండి ఈ దహనకాండ నా చేతులతోనే జరగాలి నాలుగు దిక్కుల జనం నడిచి రండి తూర్పున సూర్యుడు పడమట చంద్రుడు చేతులు పట్టుకురండి ఈ రావణ కాస్తం రగులుతూ ఉంటే హిందూ మహాసముద్రం హిమాలయ పర్వతాలు ఈ పింత చూసి నవ్వుకోవాలి ఇదిగో కృష్ణాయిల్ ఇదిగో అక్కి పెట్టే తగాకోరు కుతంత్రాలను కుళ్ళు రాజకీయాలను మార్చి మచితే నారాయణ మొదలు పెట్టు నీ సర్పయాగం ఇది ఆ దుష్ట నాయకులకి కనువిప్పు కావాలి వెళ్ళండి అందరూ దూరంగా వెళ్ళండి ఈ వింతని కళ్ళారా చూడండి నేను ఎవరు అని భయంతో ప్రాణాలు పిగపెట్టుకు చూస్తున్నావు కదూ ఒకనాడు నువ్వు కాలేజీలో కాల్చి బూడిద చేసిన శాంతి తండ్రినిరా నా తమ్ముని దగ్గరుండి చంపించిన అశోక్ గాన్ని ప్రవదంలో ప్రతి నాయకుడు ఏదో పార్టీ యూతులకు చెందినవారే మీరే పార్టీకి చెందినవారు నేను పార్టీకి చెందినవాడిని కాదు పక్షానికి చెందినవాడిని ప్రజల పక్షాన్ని మీరు ఏదైనా కొత్త పార్టీ పెడుతున్నారా అంత దురాలోచన నాకు లేదు ఈనాటి రాజకీయాలపై మీ అభిప్రాయం ఈనాడు జరుగుతున్నది రాజకీయం కాదు అరాచకం మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకుంటే దేశానికి ప్రజలకి మీరేం చేస్తారు దేశానికి ప్రజలకి మేలు చేయడానికి నాయకుడు కనక్కర్లేదు మంచి మనిషి అయితే చాలు శంకర్దాదా లాంటి గుండాన్ని ఏ ధైర్యంతో ఎదుర్కొన్నారు మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో మీరే పతాకాన్ని గౌరవిస్తారు జాతిని గౌరవిస్తాను జాతీయతను గౌరవిస్తాను జాతి పతాకానికి నమస్కరిస్తాను అందుకు నిదర్శనం రేపు రిపబ్లిక్ డే నాడు జరిగే ఉత్సవాల్లో మీరే చూసి తెలుసుకోండి జనవరి 26న అశోక్ గారు జాతీయ పతాకం ఎగరేస్తాడంట జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నాడు అంటే ఆడు జాతీయ నాయకుడు అయిపోయినట్టే ఆ మనాయాలా ఆడు సామాన్యుడు గాడు డైరెక్ట్ గా ఢిల్లీ పేటకే వేస్తున్నాడు రా నిచ్చిన నిచ్చిన పడుకోబెట్టి వాడి పాడిగా మారుస్తాను శబ్బాసరానా దాదా ఆనాడు రిపబ్లిక్ కోసం మన వాళ్ళు ప్రాణాలు అర్పించారు ఈనాడు ఈ రిపబ్లిక్ దిన మనం పబ్లిక్ గా పబ్లిక్ మర్డర్ చేస్తున్నాం ఇక సిపి రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా గొడవలు జరిగే ప్రమాదం ఉంది గొడవలు జరగకుండా మేము చూసుకుంటాం ప్రమాదం వస్తే మమ్మల్ని మేము కాపాడుకుంటాం ఇదంతా మా రిస్క్ మీద చేస్తున్నామని దానికి బాధ్యత మాదేనని మీరంతా రాసివ్వండి వీళ్ళంతా దేనికి వీళ్ళ బాధ్యత నాది నేనే వచ్చి స్టేట్మెంట్ ఇస్తాను మీరందరూ పదండి అయితే స్టేషన్ కు వచ్చి స్టేట్మెంట్ రాసివ్వండి సరే అశోక్ నాయకత్వం
చూసావా మనం వచ్చేలోగా జరగవలసిన ఘోరం అంతా జరిగిపోయింది మరోసారి మన జాతి రక్తంతో తడిసి ముద్దైంది మేడం ఇది శాంతి సమతల మీద రాబందులు చేసిన దాడి కాదనగలరా ఈ వాస్తవాన్ని ఇది పట్టపగలు పబ్లిక్గా మనిషి ముసుగులో ఉన్న రాక్షసులు చేసిన దౌర్జన్యం వక్రీకరిస్తారా ఈ వాస్తవాన్ని ఇది కేవలం మీ చేతకానితనం మీ డిపార్ట్మెంట్ పెంచి పోషిస్తున్న రౌడీ రాజకీయం చేసిన దౌర్జన్యం ఈ గొడ్డళ్ళు కత్తులు రక్తపాతాలేమిటి ఈ సంస్కృతికి మీరిచ్చే సమాధానం ఏమిటి ఈ నరమేధానికి మీరు విధించే శిక్ష ఏమిటి చెప్పండి మేడం జాతిని జాతి రక్తాన్ని నేను గౌరవిస్తాను రక్తపాతాన్ని మాత్రం నేను సహించను